2018లో రిలీజ్ అయిన మ్యాట్రియార్క్ మూవీ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ జోనర్కు చెందింది. ఆడియన్స్ను టెన్షన్ పెట్టే ఈ మూవీ కథ మనకు కాసేపు చూస్తేనే అర్థమైపోతుంది, అయినా నెక్స్ట్ ఏమవుతుందో అని చాలా ఉత్కంఠగా చూస్తాం. ఎస్పెషలీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే మనం గెస్ చేసే ఉండం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూవీ కథ ఏంటో చూసేద్దాం రండి. కానీ అంతకన్నా ముందు మంచి మంచి మూవీ స్టోరీస్ అండ్ రివ్యూస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఇద్దరు కపుల్స్ ఒక కార్లో వెళ్తూ ఉన్నట్లు చూపిస్తారు. వీళ్ళే మన మూవీ హీరో అండ్ హీరోయిన్. హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉంది. సో తన హస్బెండ్తో, అంటే మన హీరోతో, తనకు పుట్టబోయేది మగ బిడ్డేనని తనకు తెలుసని, అమ్మగా తను అది ఫీల్ అవుతుందని చెప్తూ ఉంటుంది. వీరు సరదాగా ట్రిప్కు వెళ్తూ ఉంటారన్నమాట. ఇలానే మాట్లాడుకొని డ్రైవ్ చేసేసరికి కంట్రోల్ తప్పిన హీరో ఓ పాయింట్లో ఆ కార్ను తీసుకొని వెళ్ళి ఓ చెట్టుకు ఢీ కొడతాడు. జరిగిన ప్రమాదంలో తన భార్యకు ఏమైందని కంగారు పడి చూస్తాడు. తను కూడా ఓకే కావడంతో ఏం ప్రమాదం లేదని ఊపిరి పీల్చుకొని ఇద్దరు ఆ కార్ బయటకు దిగుతారు. యథావిధిగా అన్ని మూవీస్లో చూపినట్లే హెల్ప్ కోసం ఫోన్ను తీస్తే అక్కడ సిగ్నల్ దొరకదు. ఎంత ట్రై చేసినా సిగ్నల్ దొరకకపోయేసరికి దగ్గరలో ఎక్కడైనా ఫోన్ ఉంటే కాల్ చేసుకొని మెకానిక్ను పిలిపించి కార్ రిపేర్ చేయించుకుందాం అనుకుంటారు. వీళ్ళకి చుట్టుపక్కల ఏ ఇల్లు కానీ షాప్ కానీ కనపడదు. కనిపించేదల్లా ఒక ఫామ్ హౌస్, అది కూడా కాస్త దూరంలో. సరే, వేరే చాయిస్ లేదు అంటూ ఆ ఫామ్ హౌస్ వైపు అడుగులు వేస్తారు. ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రవేశం నిషేధం అన్నట్లు ఓ బోర్డు ఉంటుంది. అయినా హీరో అండ్ హీరోయిన్ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ప్రాపర్టీను ఎంటర్ అయ్యి నడుస్తూ ఉంటారు. ఇలా ఆ ఇంటి వైపు అడుగులు వేస్తూ ఉండగా అటువైపుగా ఒక ట్రక్ వస్తుంది. అందులోని వ్యక్తి ఆ ఫామ్ హౌస్కు చెందినవాడే. సో ఎవరు మీరు, మీలాంటి వాళ్ళ కోసమే ప్రవేశం నిషేధం అని ఒక బోర్డు పెట్టాము, కళ్ళు కనబడదా, అయినా లోపలికి వస్తూ ఉన్నారంటే మీకు ఎంత ధైర్యం, ముందు ఇక్కడ నుండి బయలుదేరండి అని చెప్తాడు. అందుకు హీరో, అది కాదండి, మా కార్ యాక్సిడెంట్ అయ్యి ఆగిపోయింది, దాన్ని రిపేర్ చేయించాలంటే ఒక కాల్ చేసుకోవాలి, ప్లీజ్ ఒకే ఒక కాల్ హెల్ప్ చేయండి అని అంటే అతడు కుదరదు, వెళ్ళిపోండి అని స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటాడు. దాంతో హీరో, ప్లీజ్ హెల్ప్ చేయండి, నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది అనేసరికి అతడు చాలా ఎగ్జైటెడ్గా, ఏంటి ప్రెగ్నెంటా అంటూ హీరోయిన్ను చూస్తాడు. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా అంటూ భార్యకు కాల్ చేసి, యాగ్నెస్ ఈరోజు మన ఇంటికి గెస్ట్ వస్తూ ఉన్నారు, వారి కోసం అంతా రెడీ చేయి అని చెప్తాడు. అటువైపు నుండి ఆ భార్య చాలా ఘాటుగా, నీకు పని లేదా, ఎవరిని తీసుకొని రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఇతడు, అది కాదు నా మాట విను, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్తాడు. దాంతో ఆ లేడీ, అవునా, అయితే ఎందుకు వెయిట్ చేస్తున్నావు, త్వరగా ఇంటికి తీసుకొని వచ్చాయి, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్తుంది. దాంతో ఇతడు ట్రక్లో కూర్చోబెట్టుకొని ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇల్లు దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఆ ఇంటి ముందున్న గార్డెన్ ఏరియాలో ఎవరో ఒక అమ్మాయి వీరిని చూస్తూ ఉన్నట్లు హీరోయిన్ చూస్తుంది. ఇక ఇంటికి చేరుకోగానే యాగ్నెస్ హీరో అండ్ హీరోయిన్ను రిసీవ్ చేసుకుంటుంది. ప్రెగ్నెంట్గా ఉన్న హీరోయిన్ను చూసి, ప్రెగ్నెంట్గా ఉన్నావా తల్లి, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, అమ్మ అయ్యే భాగ్యం అందరికీ దొరకదు తెలుసా, సరే రండి లోపలికి అంటూ ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళి, ఇదిగోండి మీకోసం ఈ రూమ్ను రెడీ చేశాను, ఏదైనా కావాలంటే అడగండి, క్షణాల్లో మీ ముందు అన్నీ ఉంటాయి అంటే హీరో అందుకు, లేదండి రూమ్ అంతా వద్దు, ఒక కాల్ చేసుకొని మేము వెళ్ళిపోతాం అంటాడు. అందుకు ఆ లేడీ, అదేం కుదరదు, ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, ఆగి వెళ్ళండి ఏం పర్లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోగానే ఇద్దరు, ఈ పల్లెటూరు వాళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారేంటి, సిటీలో ఒక్కరూ ఇలా పలకరించరు అంటూ నవ్వు ఆపుకోలేకపోతూ ఉంటారు ఈ ఫ్యామిలీ మంచితనం చూసి. కాసేపటికి హీరోయిన్ ఆ గార్డెన్లో చూసిన అమ్మాయిని గుర్తు తెచ్చుకొని తన భర్తతో, మనం వచ్చేటప్పుడు ఓ అమ్మాయి ఉనిందే నువ్వు చూసావా అని అడిగితే, లేదు నేను గమనించలేదు అని చెప్తాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకునేది ఆ రూమ్ బయట నిలబడి యాగ్నెస్ వింటూ ఉన్నట్లు చూపిస్తారు. ఇక కాసేపటికి భోజనానికి రమ్మనేసరికి ఇద్దరు కిందకు వెళ్తారు. అక్కడ యాగ్నెస్ కొడుకులు కూర్చొని ఉంటారు. ఇద్దరు చూడడానికి చాలా స్ట్రేంజ్గా ఉంటారు. వారి వయసుకు వారి చేష్టలకు అసలు సంబంధమే ఉండదు. వారిని ఇంకా చిన్న పిల్లలను ముద్దు చేసినట్లే చేస్తూ ఉంటుంది యాగ్నెస్. ఈ సీన్ను హీరోయిన్ ఎగతాళిగా చూస్తుంది. దాంతో యాగ్నెస్ కోప్పడి, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని చాలా చెయ్యకు, ఓకేనా, నీకు పుట్టబోయే బిడ్డలు ఎలానో నాకు వీళ్ళు అలా, నాకు బిడ్డలు లేరు కానీ వీరిని నేను అడాప్ట్ చేసుకున్నాను, అంటే వీరు నా కొడుకులే అని కోపంగా చెప్తుంది. హీరోయిన్కు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా సైలెంట్గా కూర్చొని ఉంటుంది. ఇక ఇదే టైంలో గార్డెన్లో చూసిన ఆ అమ్మాయి ఫోటో ఇంట్లో ఉండేది చూసిన హీరోయిన్, సో ఆ అమ్మాయి భోజనానికి రాలేదా అని అడిగితే, రావాలి కానీ ఎక్కడ, తను నా మాట వినదు అని తిరిగి నార్మల్గానే మాట్లాడుతుంది యాగ్నెస్. సీన్ కట్ అయ్యి తిరిగి రూమ్లో ఇద్దరిని చూపిస్తారు. హీరోయిన్కు యాగ్నెస్ తేడాగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు
గార్డెన్లో చూసిన ఆ అమ్మాయి ఫేసు తెలిసిన అమ్మాయి మొహంలానే అనిపిస్తూ ఉంటుంది. తన భర్తను ఆ అమ్మాయి గురించి మళ్ళీ అడుగుతుంది. అయినా అతడు, నేను అమ్మాయిని చూడలేదు, నువ్వు ఫస్ట్ వచ్చి పడుకోరా, రెస్ట్ నీకు చాలా అవసరం అని చెప్తూ ఉంటాడు. పడుకోవడానికి ట్రై చేసిన హీరోయిన్కు ఆ అమ్మాయి మొహమే మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఉంటుంది. కాసేపటికి ఆ అమ్మాయి ఎవరో గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఉలిక్కి పడి లేస్తుంది. తన హస్బెండ్ను లేపి, నీకు గుర్తుందా, కొన్ని రోజుల ముందు న్యూస్లో ఒక అమ్మాయి గురించి చెప్పారే, ఎవరో తన పేరెంట్స్ను చంపి ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారని. ఆ అమ్మాయినే నేను ఈ ఇంటి గార్డెన్లో చూశాను, తన ఫోటోనే హాల్లో ఉనింది, నాకేదో భయంగా ఉంది, వీళ్ళే ఆ అమ్మాయి పేరెంట్స్ను చంపి ఈ అమ్మాయిను ఇక్కడికి తీసుకొని వచ్చేసి ఉండొచ్చు, పద మనం ఇక్కడ నుండి బయలుదేరాలి, ఇక్కడేదో తేడాగా ఉంది అని చెప్తుంది. హీరోకు కూడా ఇది ఫ్లాష్ అయ్యి ఇద్దరు చాలా సైలెంట్గా మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళిపోతారు. కానీ అక్కడ డోర్ లాక్ వేసి ఉండడంతో పక్కనే ఉన్న కీస్ను ఒక్కొక్కటే ఎత్తి అస్సలు సౌండ్ రాకుండా డోర్ను ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటారు. అదే క్రమంలో కీ ఒకటి కింద పడిపోతుంది, సౌండ్ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే యాగ్నస్ భర్త ఓ గన్ పట్టుకొని నిలబడి ఉంటాడు. అతన్ని చూసిన హీరో, చూడండి మేము ఒక కాల్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కానీ మా ఫోన్లో ఇప్పుడు సిగ్నల్ వస్తుంది, మా ఆచూకీను పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు తెలిపాము, వాళ్ళు వచ్చి మా కార్ను రెడీ చేయిస్తారు, మీ హెల్ప్కు థ్యాంక్స్ అని చెప్పి తలుపు తీసుకొని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే అటువైపు నుండి యాగ్నస్ కొడుకులు ఇద్దరు గన్తో నిలబడి ఉంటారు. ఇదే టైంకు హీరోయిన్కు నొప్పులు వచ్చేస్తుంది. ఈ గ్యాప్ ను యూజ్ చేసుకొని హీరో తలపై ఒకటి మోది హీరోయిన్ ను లాక్కొని డెలివరీ చూడడం స్టార్ట్ చేస్తుంది యాగ్నస్. హీరోను చంపేయమని ఈ ఇద్దరు అబ్బాయిలతో యాగ్నస్ చెప్పినట్లు చూపిస్తారు. సో వారిద్దరు హీరోను పూడ్చేందుకు తీసుకొని వెళ్తారు. ఆన్ ద అదర్ హ్యాండ్ హీరోయిన్ ను చూపిస్తారు. తనను కట్టేసి ప్రసవం చూస్తూ ఉన్న యాగ్నస్ హీరోయిన్తో, నువ్వు ఎంత అరిచి గోల చేసినా నేను నిన్ను వదలను, సో బేబీను డెలివర్ చేసే పని మాత్రం చూడు, నువ్వు అరచావంటే నీకే స్ట్రెయిన్ అవుతుంది, నీ హస్బెండ్ అంటావా అతడు రాడు, పైలోకానికి వెళ్ళి చేరిపోయాడు అని చెప్తుంది. ఇక్కడ హీరోను చూపిస్తారు. ఈ అబ్బాయిలు హీరోను కట్టేసి చంపిన తర్వాత పూడ్చేందుకు తవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత అతన్ని చంపుదామని ఒకడు రెడీ అయితే ఇంకొకడు, రే ముందు వాడి బట్టలను విప్పు, మనం యూజ్ చేసుకోవచ్చు కదా దాన్ని అని చెప్పి అతడి బట్టలనంతా విప్పేస్తారు. దాని తర్వాత హీరో మెడపై కత్తిను పెట్టి నరకపోగా ఇంకొకడు, చంపి పూడ్చడం కామనేరా, వీడిని బ్రతికి ఉండంగానే పూడ్చేద్దామంటూ అలానే బరీ చేసేస్తారు. హీరోయిన్ను చూపిస్తారు నెక్స్ట్ సీన్లో, తను ఓ బేబీకు జన్మనిస్తుంది, అది ఆడపిల్ల కావడంతో అంతవరకు ఎక్సైటెడ్గా ఉన్న యాగ్నస్ కోప్పడి, వచ్చినప్పటి నుండి నాకు పుట్టబోయేది మగబిడ్డ మగబిడ్డ అని ఎగిరావు, ఆడబిడ్డ పుట్టిందేంటి అని కసురుకొని అక్కడ నుండి బిడ్డను తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఏమో తన బిడ్డను తనకు ఇచ్చేయమని అరుస్తూ ఉంటుంది, కానీ ఎవరు తన మాటలను పట్టించుకోరు. కాసేపటికి యాగ్నస్ హీరోయిన్ దగ్గరకు వచ్చి, పర్లేదులే నువ్వు మాత్రం ఏం చేస్తావు, నాకు ఇద్దరు అబ్బాయిలే, అమ్మాయి ఫర్ ఎ చేంజ్ వచ్చిందనుకుంటాను, ఏది నాకు కాస్త తల్లిపాలు కావాలి అంటూ హీరోయిన్ దగ్గరకు వస్తుంది. అంతలో హీరోయిన్ యాగ్నస్ తలను బాది అక్కడ నుండి ఎస్కేప్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. కానీ బ్యాడ్ లక్, తన హస్బెండ్ అండ్ తన కొడుకులు ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. దీనికి మర్యాదగా చెప్తే అర్థం కాదు, లాక్కొని వెళ్ళాను ఇక్కడ నుండి అని యాగ్నస్ చాలా కోపంగా చెప్పడంతో హీరోయిన్ను ఇంటి పక్కనే ఉన్న షెడ్లోకి తీసుకుని వెళ్ళి కట్టేస్తారు. తనను కింద పడేసి తల్లిపాలను బలవంతంగా సేకరిస్తారు. ఆ తర్వాత యాగ్నస్ హీరోయిన్తో, చూడు నిన్ను ప్రాణాలతో ఉంచడానికి కారణం బిడ్డకు పాలు కావాలంతే, అంతకు మించి ఏమీ లేదు, నువ్వు ఒక యూస్లెస్వి అని తిట్టి వెళ్ళిపోతుంది. మన హీరోను పూడ్చిన ప్లేస్ను చూపిస్తారు. అతన్ని చంపకుండానే పూడ్చడంతో కాసేపటికి స్పృహలోకి వచ్చిన అతడు బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తాడు. ఆ శవపేటికలో చిన్న హోల్ ఉండేది చూసిన హీరో ఎలానో రాత్రంతా కష్టపడి బయటపడతాడు. ఆ ఫామ్ హౌస్కు చాలా దూరంలో ఇతన్ని పూడ్చేసి ఉంటారు. ఇతడికి ఎటువైపు వెళ్లాలో కూడా తెలియదు, ఒంటిపై బట్టలు కూడా లేవు. ఇక్కడితో సీన్ కట్ చేసి యాగ్నస్ కొడుకులను చూపిస్తారు. యాగ్నస్ దగ్గరకు వెళ్ళి, ఆ లేడీను యూజ్లెస్ అన్నారు కదా, మేము కావాలంటే యూజ్ చేసుకోవచ్చా అని అడిగేసరికి యాగ్నస్కు ఒళ్ళు మండి, మీరు నా పెంపకంలోనే ఇలా తయారయ్యారంటే నాకు నమ్మకం కలగడం లేదు, ఎంత ధైర్యం ఉంటే అలాంటి పాపపు మాటలు మాట్లాడతారు, ముందు ఇక్కడ నుండి వెళ్ళండి అని తిట్టి పంపేస్తుంది. బయటకు వచ్చిన ఈ అబ్బాయిలు, ఆమె చెప్తుంది లేరా పట్టించుకోకు అంటూ హీరోయిన్ దగ్గరకు వచ్చి తనను అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే డెలివరీ అయింది, తన బిడ్డను ఇంకా చూసుకొని కూడా లేదు, ఇంకోవైపు తన భర్త ఉన్నాడా పోయాడో కూడా తెలియదు. కట్టేసిన పరిస్థితుల్లో ఇలా చేస్తే హీరోయిన్ సిచ్యువేషన్ ఒకసారి ఊహించి చూడండి. తను అరిచి వదిలేయమని ప్రాధేయపడుతూ ఉన్నా వినకుండా ఆ అబ్బాయిలు సైకోల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతలోనే హీరో ఎలానో ఇక్కడికి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరిని చంపి తన భార్యను
కాపాడుకుంటాడు. అతన్ని చూసిన హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది. హీరో తనతో రా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళి జరిగిందంతా చెప్తే మన బేబీని రెస్క్యూ చేస్తారు, మనం ఫస్ట్ ఇక్కడ నుండి బయటపడదాం అని చెప్తే హీరోయిన్ ఒప్పుకోదు. నా బిడ్డ లేనిదే నేను ఎక్కడికి రాను అని చెప్పేస్తుంది. సరేనని బిడ్డను తీసుకుని ఎస్కేప్ అవుదామని హీరో హీరోయిన్ ను కట్టేసి ఉంచిన చైన్ ను బ్రేక్ చేసేందుకు ఓ రాయిని తీసి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ సౌండ్ కాస్త ఇంట్లో ఉన్న యాగ్నెస్ కు వినబడుతుంది. ఫస్ట్ టైం ఆ గార్డెన్ లోనే తిరుగుతూ ఉన్న అమ్మాయి ఇంట్లోకి వచ్చినట్లు చూపిస్తారు. అక్కడున్న సామాన్లను కింద పడేస్తూ సౌండ్ చేస్తూ ఉంటుంది. హీరో విరగ్గొట్టే సౌండ్స్ వినపడకుండా యాగ్నెస్ ను డిస్ట్రాక్ట్ చేయడానికి అన్నమాట. ఇదే టైంలో తన భర్త అక్కడ రావడంతో ఏంటి నిలబడ్డావు, పిల్లలను నేను తిట్టాను, దాంతో వారు అలిగినట్లున్నారు, ఎక్కడికి వెళ్లారో చూడు, చాలాసేపటిగా కనిపించడం లేదు, వారిని తీసుకునిరా అని చెప్తుంది. అతడు అలానే ఇంటి బయటకు వెళ్తాడు. ఇక షెడ్లో ఉన్న హీరో హీరోయిన్ చైన్ తెంచి బిడ్డను తీసుకుని ఎస్కేప్ అయ్యేందుకు ఇంట్లోకి వెళ్లేందుకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ దీన్ని పసిగట్టిన యాగ్నెస్ హస్బెండ్ వీరిద్దరిని పట్టేసుకుంటాడు. హీరోను అక్కడికక్కడే షూట్ చేసి చంపేస్తాడు. హీరోయిన్ను మళ్ళీ ఆ షెడ్కు తీసుకుని వెళ్ళి కట్టేస్తాడు. అప్పుడే తన ఇద్దరు కొడుకులు చనిపోయారనే విషయం తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే యాగ్నెస్ అండ్ తన హస్బెండ్ చనిపోయిన తమ కొడుకులను పుడిచిపెడుతూ ఉంటారు. ఈ సీన్లో గమనిస్తే టోటల్ 3 సమాధులు అక్కడ ఉన్నట్లు కనిపిస్తుంది. యాక్చువల్గా యాగ్నెస్కు పిల్లలు ఉండరు, తను అమ్మ కాలేందు అనే కారణానికే ఇలా సైకోగా మారి పిల్లలను అడాప్ట్ చేసుకునే పేరుతో వారిని చాలా స్ట్రేంజ్గా సైకోల్లాగా పెంచుతూ ఉంటుంది. సో అలా అడాప్ట్ చేసుకుని వచ్చిన వారి సమాధి అయి ఉండొచ్చు ఆ 3వది. ఇక షెడ్లో ఉన్న హీరోయిన్ దగ్గరకు గార్డెన్లో కనిపించిన అమ్మాయి వస్తుంది. తనను చూసిన హీరోయిన్ నాకు నువ్వెవరో తెలుసు, వీళ్ళే కదా నిన్ను మీ అమ్మా నాన్నలకు దూరం చేసింది, నువ్వేం కంగారు పడకు, మనం ఇక్కడ నుండి బయటపడుతున్నా అని తనకు ధైర్యం చెప్తుంది. అమ్మాయి దాంతో తన చేతిలో ఉన్న ఓ చిన్న వెపన్తో హీరోయిన్ను బంధించిన ఆ చైన్ను తెంచేందుకు స్టార్ట్ చేస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ సమాధి దగ్గరే నిలబడి యాగ్నెస్ అండ్ తన హస్బెండ్ బాధపడుతూ ఉంటారు. చాలాసేపు వాళ్ళు అక్కడే ఉండడంతో భర్త యాగ్నెస్తో ఇక రా వెళ్దాం, బ్రతికి ఉన్న నీ పాప కోసమైనా నువ్వు ఇప్పుడు తిరిగి రావాలి. ఆ పాప ఏడుస్తూ ఉంటుంది, చూసుకోవడానికి ఎవరూ లేరు, ఏడ్చి ఏడ్చి పాప చనిపోయే ప్రమాదం ఉంది అంటే యాగ్నెస్ అందుకు నేను రాను, నా పిల్లలతో నేను కాసేపు ఉండాలి, ఆ పిశాచికు పాలు పట్టించమని ఆ యూస్లెస్కు చెప్పు అని చెప్పి పంపేస్తుంది. అతడు అలానే ఇంటికి బయలుదేరతాడు. ఇటువైపు ఆల్రెడీ షెడ్ నుండి బయటపడ్డ హీరోయిన్ తనతో ఉన్న అమ్మాయిని తీసుకొని యాగ్నెస్ ఇంట్లోకి వెళ్తుంది. ఫస్ట్ టైం తన పాపను చూసుకుంటుంది. తను అలా చూసుకుంటూ ఉండగా ఆ అమ్మాయి కిటికీ దగ్గరకు వెళ్ళి ఎవరైనా వస్తున్నారా అని చూసి హీరోయిన్కు యాగ్నెస్ భర్త వచ్చే విషయం సైగ చేసి చెప్తుంది. బికాజ్ ఈ అమ్మాయి మాట్లాడలేదన్నమాట. ఇక నెక్స్ట్ సీన్లో యాగ్నెస్ భర్త బిడ్డను తీసుకుని వెళ్ళి వాళ్ళ మదర్కు ఇద్దామని ఫాస్ట్గా రూమ్లోకి వస్తాడు. అక్కడ మన హీరోయిన్ ఆల్రెడీ బిడ్డను పట్టుకొని నిలబడి ఉంటుంది. దీన్ని చూసి అవాకైన అతడు గన్ తీసి బెదిరించేసరికి హీరోయిన్ చూడండి నేనేమీ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయలేదు, పాప చాలాసేపుగా ఏడుస్తోంది, పాలు లేకపోతే ప్రాబ్లం అవుతుంది, అందుకే వచ్చాను అంటుంది. అందుకు అతడు సరే త్వరగా కానివ్వు, నా వైఫ్ వచ్చేలోపు నిన్ను షెడ్లో కట్టేయాలి, నిన్ను ఇలా చూసిందో అంతే సంగతులు అని చెప్పేలోపే హీరోయిన్ అతడి తలపై మోది చంపేస్తుంది. ఈ సౌండ్స్ను యాగ్నెస్ వినేస్తుంది. కరెక్ట్గా ఇదే టైంకు ఈమె తిరిగి ఇంటికి వచ్చి ఉంటుంది కాబట్టి ఈ సౌండ్స్ అంతా తనకు వినబడుతుంది. సో గన్ పట్టుకొని రెడీగా నిలబడి ఉంటుంది. హీరోయిన్ తన పాపను అలానే తనతో ఉన్న అమ్మాయిని తీసుకొని ఎస్కేప్ అవుతూ ఉండగా గన్తో షూట్ చేస్తుంది. బుల్లెట్ కాస్త హీరోయిన్ భుజానికి తొడలో దిగుతుంది. ఏదైతే అది అయ్యింది అని చాలా ధైర్యంగా వెపన్ను తీసుకొని యాగ్నెస్ను అటాక్ చేసి చంపేస్తుంది. ఇక లాస్ట్ సీన్లో హీరోయిన్ పోలీసులకు విషయం తెలపడంతో వాళ్ళు ఈ ప్లేస్కు వచ్చేస్తారు. హీరోయిన్ ఒక చేతిలో తన పాపను ఇంకో చేతిలో తనతో ఉన్న అమ్మాయి చేయిను పట్టుకొని ఉంటుంది. పోలీస్ వచ్చి మ్యామ్ ఒకసారి పాపనివ్వండి, చెక్ చేయాలి, ఏదైనా గాయాలు తగిలిందా అని తీసుకొని వెళ్తాడు. తను ఇప్పుడు కూడా తనతో ఉన్న అమ్మాయిను వదలకుండా కూర్చున్నట్లు చూపిస్తారు. ఇప్పుడే అసలైన ట్విస్ట్ను చెప్తారు. హీరోయిన్కు హెల్ప్ చేస్తూ తన పక్కనే ఉన్న అమ్మాయి ఎప్పుడో చనిపోయి ఉంటుంది. కొడుకులను పూడ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక సమాధి ఉంటుంది, అది ఈ అమ్మాయిదే. హీరోయిన్కు ఆ అమ్మాయి ఆత్మ హెల్ప్ చేస్తూ అక్కడ నుండి బయటపడేలా చేస్తుంది. ఇంతసేపు తన పక్కన ఉన్న అమ్మాయి ఎప్పుడో చనిపోయిందని తెలిసిన హీరోయిన్ అలానే షాక్లో కూర్చొని ఉంటుంది. ఇదే టైంకు యాగ్నెస్ పోలీస్ వ్యాన్ పక్కన వచ్చి నిలబడి హీరోయిన్ను షూట్ చేసేందుకు ట్రై చేస్తుంది. యాక్చువల్గా ఆ లేడీ చనిపోయి ఉండదు, తను హీరోయిన్ను అటాక్ చేయబోతూ ఉన్నట్లు గమని పోలీసులు అలర్ట్ అయ్యి తనను షూట్ చేసి కాల్చి చంపేస్తాడు. ఇక లాస్ట్లో తన బిడ్డను తీసుకొని హీరోయిన్
ఇంటికి చేరుకుంటూ ఉన్నట్లు మూవీను ఎండ్ చేస్తారు. ఇది మూవీ స్టోరీ. ఇంకో మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.